నమస్తే. చాలా రోజుల తర్వాత మన తొలి వెలుగు స్టూడియోలో ఆకునూరి మురళి సార్ ఉన్నారు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ ఎక్కడ చాలా అంశాలు మాట్లాడాల్సి ఉన్నది, ఏమైంది అని. సో మొత్తానికి మళ్ళీ తీసుకొచ్చాను సార్ని. సో సార్ వాళ్ళ ఇంట్లో ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నా. సార్ నమస్తే. నమస్కారం. సో చాలా గ్యాప్ వచ్చింది. అవును. యా, సో ఎందుకు చాలా బిజీ ఉన్నారా? అంటే చాలా సందర్భాలు ఎక్కడో అక్కడ ఏదో ఒక పనిలో ఉన్నట్టుగా అనిపించినారు. యా, కొంత రైటింగ్ వర్క్లో ఉన్నా. ఓకే. తెలంగాణ కోసమేనా? తెలంగాణ కోసమే కదా, మరి ఇంక దేనికోసం? నో పర్సనల్ థింగ్స్. యా సార్, చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సింది. ఫస్ట్ అంటే ఇవాళ కొంత ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ మే 13న అంటే మన రాష్ట్రంలో జరగబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. రిజర్వేషన్ల అంశం ప్రధానంగా తెర మీదకి వచ్చింది. నరేంద్ర మోదీ బీజేపీ వాళ్ళ లైన్ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ రిజర్వేషన్లు మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతామని వాళ్ళు అనగానే ఇక్కడ కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మొత్తం ఎత్తేస్తారు అని. దానికి కంటిన్యూషన్గా ఈ ఒక డీప్ ఫేక్ వీడియో అమిత్ షాకు సంబంధించి గాంధీభవన్ నుంచి సర్క్యులేట్ అయింది అని ఢిల్లీ పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డికి మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇందులో రెండు అంశాలు ఉన్నవి, ఒకటేమో డీప్ ఫేకు, ఇంకొకటేమో యాక్చువల్గా బీజేపీ భావజాలము, బీజేపీ రిజర్వేషన్స్ తీసేస్తుందా అనే కోణము. సార్, ఎవరు డీప్ ఫేక్ చేసినా తప్పే, కానీ డీప్ ఫేక్ మొదలుపెట్టింది ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి. అసలు ఈ సంస్కృతి మొదలుపెట్టింది ఎవరు అంటే బీజేపీ అని చెప్పుకోవాలి, ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పుకోవాలి. ఈ దేశంలో, ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత ఫేక్ అండ్ డీప్ ఫేక్ మెసేజెస్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కొన్ని లక్షల గ్రూపుల్ని ఫామ్ చేసి కొన్ని లక్షల మంది సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ని పెయిడ్గా పెట్టుకొని జీతాలు ఇచ్చి పెట్టుకొని చేస్తున్నది బీజేపీ. సో అసలు ఈ అబద్ధాలని సృష్టించడంలో, అంటే పాతకాలంలో హిట్లర్ మినిస్టర్ ఉండేవాడు గోబెల్ అని. సో ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో గోబెల్ ఆడిన అబద్ధాలు ఇంతవరకు ఎవరు వాడలేదు. ఆ అబద్ధాలని ఇప్పుడు బీజేపీ అధిగమిస్తుంది. సో ఇది అబద్ధాడడం తప్పు. ఫేక్ ఎవరు ఫేక్ వీడియో చేస్తే తప్పేది డెఫినెట్గా. అయితే ఇక్కడ రిజర్వేషన్స్ నిజంగా కూడా బీజేపీ తీసేస్తుందా అనే చర్చ మనకి ప్రధానంగా వస్తుంది. అట్లాగే బీజేపీ రాజ్యాంగాన్ని కూడా మారుస్తుందా అనేది కూడా, ఈ రెండు బాగా వస్తున్నవి. అంటే రాజ్యాంగానికి రిజర్వేషన్స్కి రెండింటికి ఇంటర్లింక్ ఉంది. సో రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్సే. చాలామంది అనుకుంటారు రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు ఇచ్చిందేమో అనుకుంటారు. అంబేద్కర్ గారు రాసినారు, ఎవరి ప్రోద్బలంతో లేకపోతే ఎవరి ఆదేశాలతో ఆయన రాశారంటే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ తరఫు నుంచి అంబేద్కర్ రాయడము, రాసిన వాటిల్లో కొన్ని తొలగించడము, కొన్ని అప్రూవ్ చేయడము, ఆమోదం చేయడము, ఇవన్నీ చాలా డీప్ డిస్కషన్స్ అయ్యి మనకి రాజ్యాంగ పరిషత్ ఉన్నటువంటి 250 మంది సభ్యులు అప్రూవ్ చేసిన తర్వాతనే మనకు వచ్చిన రాజ్యాంగం ఇది. అది అందరూ తెలుసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అందులో రిజర్వేషన్స్ అనేది అప్పుడున్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందరూ ఆమోదం చేశారు. ఎందుకు ఆమోదం చేశారంటే ఈ దేశానికి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొన్ని జాతుల వాళ్ళు భయంకరంగా ఎక్స్పైర్ చేయబడ్డారు, అంటరానితనంగా గుర్తించి వాళ్ళని కొన్ని 1000 సంవత్సరాలు పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళు దారుణంగా అభివృద్ధి నేర్చుకోకుండా జరగడం జరిగింది. అట్లాగే కొన్ని కులాలు కూడా వెనుకబాటుతనంలో ఉండడం జరిగింది. సో వారికి కూడా కొంత మేరకి ఈక్వేట్ చేయడానికి, సొసైటీని సమతుల్యం చేయడానికి ఈ రిజర్వేషన్స్ అనేది పెట్టడం అనేది ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే రెండు భావజాలాలు జరుగుతున్నాయి, బాగా గట్టిగా రెండు భావజాలాలు మరి బయటకు వస్తున్నవి. ఒక భావజాలం ఏంటంటే ప్రజలు అందరూ సమానంగా ఉండాల్సిన అవసరం లేదు, సమానంగా ఉండరు కూడా, ఉండకూడదు కూడా, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా అని చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. అది బేసికల్లీ బీజేపీ భావజాలం. సో ఇంకొక భావజాలము, బీజేపీ కాని వాళ్ళందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితోని రాజ్యాంగములో ఏం చెప్పారు ఫస్ట్ పేజీలో, అందరూ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి, సమానత్వం గురించి మాట్లాడారు. సో అందరికీ సమన్యాయం గురించి మాట్లాడారు, అందరికీ సమస్వేచ్ఛ గురించి మాట్లాడారు, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడారు, అందరు కూడా బ్రదర్హుడ్ ఉండాలని మాట్లాడారు. సో ఇప్పుడు రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి ఒకవైపు ఉంటే బీజేపీ భావజాలం ఏంటంటే అందరూ సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. సో టాప్ క్లాస్ ఒకటి ఉంటుంది, వాళ్ళే మొత్తం పరిపాలిస్తారు, వాళ్ళే మొత్తం వ్యాపారాలు చేస్తారు, కింద వాళ్ళందరూ కూడా 90% మంది వాళ్ళకి 10% సబ్సర్వెంట్గా ఉండాలి అనే ఒక మనువాద భావజాలం అనేది బీజేపీ ప్రోత్సహిస్తుంది. అందుకనే దళితులు కానీ, మైనార్టీలు కానీ, గిరిజనులు కానీ, బీసీ కులాలు కానీ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే నిజంగా కూడా బీజేపీ రిజర్వేషన్స్ తీసేస్తుందనే భయపడుతున్నారు అందరూ కూడా. ఉంది అది ఎందుకుందంటే దీనికి ఇంకో కారణం కూడా ఉంది. సో ఈ మధ్య కాలంలో కర్ణాటకలో మనకి అనంత
నాగా ఆయన పేరు, ఆ ఎంపీ గారు సో చెప్పేశాడని మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని. సో మాకు అధికారం వస్తే రాజ్యాంగం మార్చేస్తాము, మా 400 సీట్లు వస్తున్నాయి మా రాజ్యాంగాన్ని మారుస్తున్నామని. అట్లాగే నార్త్ ఇండియా నుంచి కోకొల్లలుగా మనకి చాలా వీడియోలు వచ్చినాయి జాగ్రత్త మీరు గమనిస్తే. సో కాషాయ జెండాలు పట్టుకొని ఆ మూకలందరూ కూడా రిజర్వేషన్లు డౌన్ డౌన్, ఎస్సీ ఎస్సీ డౌన్ డౌన్, బీసీ డౌన్ డౌన్ అనే పుంఖాను పుంఖాలుగా మనం వీడియోలు చూసాం మనం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి భయం కొలుతుంది. సో నిజంగా కూడా బీజేపీ రిజర్వేషన్ తీసేస్తున్నారు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ మొత్తం ప్రైవేటైజేషన్ వైపు భయంకరంగా తీసుకెళ్తుంది. ప్రైవేటు స్కూళ్ళని, ప్రైవేటు కాలేజీలని, ప్రైవేటు యూనివర్సిటీలని, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొత్త యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించాలి అని చెప్పేసి దాంట్లో రూల్ పెట్టారు. సో ప్రైవేటు యూనివర్సిటీస్ అర్థం ఏంటంటే ఇంకా రిజర్వేషన్స్ ఉండవు. అట్లాగే మీరు ఇంకొక బీజేపీ చేసేది ఇంకోటి చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళు వచ్చిన 10 సంవత్సరాలు కానీ అంతకుముందు పరిపాలించినప్పుడు కానీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పలే వీళ్ళు, కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటంటే రిజర్వేషన్స్ ఉండకూడదు. అట్లాగే మీకు మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఈ టాప్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఐఐటీలు ఐఐఎంలలో ఫ్యాకల్టీలో రిజర్వేషన్స్ ఉండవు మీకు. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళంతా కూడా ఇట్లాగే ఉండాలి, కింద లెవెల్లోనే ఉండాలి. సో చాలా చోట్ల మీకు అన్అఫీషియల్ కన్వర్జేషన్స్లో కూడా మీకు దీంట్లో వస్తుంటాయి, వీళ్ళు ఏంద్ర భాయ్ వీళ్ళంతా ఎక్కడ ఉండేటోలు ఇక్కడికి వచ్చిండ్రు పైకి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనే మాటలు మనకి వినబడుతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు బీసీ కులగాల గురించి మనం మాట్లాడుకోవాలి, దీనికి సంబంధించి అది కూడా లింక్ అయ్యింది అనమాట. దీనికి అంతా అన్ని ఒకదానికోదానికి లింక్ అయి ఉన్నవి. ఈ రోజుకి ఈ రోజు సత్యమూర్తి అనే నేషనల్ జనరల్ సెక్రటరీ బీజేపీ మనకు ఆంధ్రజ్యోతిలో వ్యాసం చూస్తే, ఈరోజు వ్యాసం చూస్తే ఆయన విమర్శిస్తున్నాడు వీళ్ళు కులగాలం చేసి ఏం చేస్తారట వీళ్ళు అని. రాహుల్ గాంధీ కులగాల గురించి మాట్లాడితే కులగాల గురించి విమర్శిస్తున్నాడు. అంటే కులగాల చేయడానికి ప్రాబ్లం ఏంటి? మీరే అంటున్నారు బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి అని, లేదా మీకు బీసీ ముఖ్యమంత్రి ఇస్తారని అంటున్నారు. సో మరి అన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు బీసీలకు బెనిఫిట్ అయ్యే కులగాలన ఎందుకు చేయరు? కులగాలం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ఏ ఎవరెవరు ఎన్ని ఎన్ని లక్షల కుటుంబాలు, ఎన్ని లక్షల ఎన్ని కోట్ల కుటుంబాలు ఏ వృత్తులలో ఉన్నారు అనేది తెలుస్తుంది కదా. ఏ ఏ ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, ఏ కులం వాళ్ళు పేదరికం లెక్కున్నారు అనేది తెలుస్తుంది కదా. ఎవరికి ఏం చేస్తే బాగుంటుందనే ప్లానింగ్ ఉపయోగపడుతుంది కదా. కానీ చేయరు వీళ్ళు. ఎందుకు చేయాలంటే మొత్తం బయటపడుతుంది. ఏం బయటపడుతుంది? అగ్రకున్నాల వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ వాళ్ళ యొక్క భండారం బయటపడుతుంది, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత, ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు చేయరు. అంతేందుకంటే మీకు సుప్రీంకోర్టు జడ్జులు, హైకోర్టు జడ్జులు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సో అట్లాగే చాలా పబ్లిక్ సెక్టార్స్కి చీఫ్లు, వీళ్ళందరినీ ఎందుకు ఓసులు పెడతారు బీజేపీ గవర్నమెంటు? ఎందుకు బీసీలు పెట్టారు? మరి బీసీలు 55% జనాభా ఉంటే కనీసం మరి ఎందుకు 50% అన్నా? మరి బీసీలకు ఎందుకు ఇవ్వవు నువ్వు? జడ్జిలు ఉన్నారా ఎక్కడ చూపించా నాకు? సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంటారా? ఎక్కడ మీరు చూడండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ లెక్కన ఏ పార్టీని మనం ఈ పార్టీ కరెక్ట్, ఈ పార్టీ పర్ఫెక్ట్ అని ఎక్కడ చెప్పగలుగుతాం? ఇదంతా నేను అంటున్న పొలిటికల్ గేమ్లో భాగంగా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ల గురించి రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని నాకు అనిపిస్తున్నది. అదర్వైజ్ ఎవరికి అర్హత ఉన్నది? వీళ్ళు కూడా, కాంగ్రెస్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది కదా. వాళ్ళు కులగణన అంటారు, తీర్మానాలు చేస్తారు, టికెట్లు ఇవ్వరు. అంటే కరెక్ట్. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా బిట్వీన్ ది లైన్స్ చూడాలి, బిట్వీన్ ది లైన్స్ చూడాలి. ఇప్పుడు మీకు ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మింది ఎవరు? ఓకే. సో ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహించింది ఎవరు? అంటే కొన్ని మనకు కనబడుతుంటాయి. ఇప్పుడు ఇందా సింపుల్ అబ్బా, ఒకటే లాజిక్ నేను చాలా సార్లు చెప్తుంటాను ఏంటంటే, నీకు రాజకీయాలలో ఎవరు మంచి లేడు ఇప్పుడు. ఎస్, అంతే. జేబు దొంగలు ఉన్నారు, గజ దొంగలు ఉన్నారు, బందిపోట్లు ఉన్నారు. సో నువ్వు ఈ మూడిట్లో ఏమన్నా ఎన్నుకోవాల్సిందే తప్ప నీకు ఛాయిస్ లేదు. నీకు ఛాయిస్ లేదు. చిన్న దొంగ, పెద్ద దొంగ, అంతే. ఇంకో బందిపోట్లు. బందిపోటు అంటే డబ్బు చేస్తాడు, ప్రాణాలు చేస్తాడు, అంతే. జేబు దొంగ ప్రాణం చేయడు. సో ఇట్లా కొంచెం తేడాలు ఉన్నాయి నీకు. సో ఈ తేడాలను బట్టి మనం మాట్లాడాలి. ఉన్న దొంగలో మంచి దొంగని ఎంచుకోవాలి, చిన్న దొంగని ఎన్నుకోవాలి, ప్రాణం దియని దొంగని, ప్రాణం దియని దొంగని ఎన్నుకోవాలి. ఈరోజు ప్రాణాలు డేంజర్లో ఉన్న, డేంజర్లో పెట్టే పార్టీ ఏది? మీరు మణిపూర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో అంటే ఇప్పుడు ఒకటి సింపుల్ లాజిక్ అబ్బా, అంటే మనం పచ్చిగా మాట్లాడుకుంటే ఈ దేశంలో 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారబ్బా. మీరు 22 కోట్ల మందిని ఎలిమినేట్ చేస్తారా? మీరు 22 కోట్ల మందిని మీరు మీ రిలీజియన్కి కన్వర్ట్ చేసుకోగలుగుతారా? వీలయ్యేది అనేది వీలవుద్దా? వీలు కానప్పుడు నువ్వేం చేయాలి? అందరూ కలిసి ఒక హార్మోనియస్ సిచ్యుయేషన్లో, ఒక మంచి సహోదర భావనలో, మనకి రాజ్యాంగం చెప్పింది సౌభాద్రత్వం అని, ఆ సౌభాద్రత్వము అనే కాన్సెప్ట్లో అందరూ సుఖంగా ఉండడానికి, అందరూ పీస్ఫుల్గా కోఎగ్జిస్ట్ కావడానికి నువ్వు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ ఈరోజు బీజేపీ ఏం క్రియేట్ చేస్తుంది?
రేపు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే హిట్లర్ కూడా ఇట్లా, ఇప్పుడు హిట్లర్ సిచ్యుయేషను మన మోడీ సిచ్యుయేషన్ రెండు ఒకలాగానే ఉన్నాయి తెలుసా మీకు. హిట్లర్ కూడా ఇట్లాగే మన జాతి మన జాతి మన జాతి అని చెప్పి మొత్తము బొల్తా కొట్టించారు జర్మన్స్ అందరినీ కూడా. కొన్ని లక్షల మందిని నీకు యూదులని చంపేసిండు వేరే వేరే మతం అని వేరే జాతి అని చెప్పేసి, దాంతో కొన్ని లక్షల మంది మేబీ మోర్ దెన్ 1 crore పీపుల్ జర్మన్స్ వారు డైడ్ వాళ్ళ జాతి వాళ్ళే. రేపు మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అనేది దాన్ని కంపేర్ చేస్తే రిజర్వేషన్లు ఎత్తేయడం అనేది అంత ఈజీనా? ఎవరు అధికారంలోకి వచ్చినా జనాలు ఊరుకుంటారా, ప్రజలు ఊరుకుంటారా, వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? సింపుల్ అబ్బా, ఎట్లా సాధ్యం చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు మెడికల్ కాలేజీలు ఉన్నవి రైట్. సో ఉదాహరణకి 80s, 70s, 90s వరకు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఉన్నవి. ఉదాహరణకి మెడికల్ కాలేజీ ఒక 1000 seats ఉంటే ఆ 1000 seats క్లియర్ కట్గా రిజర్వేషన్స్ అప్లై అయ్యాయి. ఇప్పుడు ఈరోజు నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీని ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రోత్సహించినావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ప్రైవేట్ మొన్న మనం లాస్ట్ గవర్నమెంట్ కూడా సబితాన్ గారు చెప్పింది కదా, సో ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండదని ఫర్ ఎగ్జాంపుల్. సో ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండదు, ఉండకపోతే నీకు ఏమవుతుంది? ఇప్పుడు ఈ 1000 seats కాస్త 10,000 seats అని అనుకోండి, అంటే ఆ 1000 seats రిజర్వేషన్ ఉంటుంది, కానీ మిగతా 9,000 seats రిజర్వేషన్ ఉండదు. అంటే ప్రైవేటైజేషన్ చేసే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎవరు చేస్తున్నారు అవన్నీ కూడా? బీజేపీ చేస్తుంది. అట్లా పబ్లిక్ సెక్టార్స్ ఉన్నవి. సో ఉదాహరణకి నీకు సంవత్సరానికి 1 lakh jobs వస్తాయి పబ్లిక్ సెక్టార్స్లో. 1 lakh jobs నీకు గ్యారంటీగా 50% అంటే 50,000 ఉద్యోగాలు బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి వస్తాయి. రేపు నీకు పబ్లిక్ సెక్టార్స్ మూసేస్తుంటే మొత్తం ప్రైవేటేషన్ అయిపోతుంటే నీకు ఈ పోయినా పోలేదు రిజర్వేషన్స్. అట్లా నీకు రాజ్యాంగంలో రిజర్వేషన్స్ తీయడం అనేది కాదు మెయిన్గా. సో ఆటోమేటిక్గా ఇలాంటి కొన్ని చర్యల వలన రిజర్వేషన్స్ పోతాయి ఆటోమేటిక్గా. సో ఆ చర్యలు ఏంటంటే మనం జాగ్రత్తగా గమనించాలి, 1. No. 2, సో రకరకాల కారణాలతో ఈ రిజర్వేషన్స్ని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 50% మంది బీసీలు ఉంటే 27% ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు ఇదే బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2% ఉన్న అప్పర్ క్యాస్ట్ పేరు వాళ్ళకి 10% పెట్టింది. అవును, దానికి మాత్రము ఏ కమిటీ అవసరం లేదు, ఏ లెక్కలు అవసరం లేదు, ఏ జనాభా లెక్కలు అవసరం లేదు, ఏ సర్వే అవసరం లేదు. బట్ ఈరోజు బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి మాత్రము ఆ 27 కంటే ఎక్కువ ఉండదట, అది సుప్రీంకోర్టు పెట్టింది అంటారు. ఏమంటే సుప్రీంకోర్టు పెడితే నువ్వు చట్టం చేయి, చట్టం చేస్తే సుప్రీంకోర్టు రోడ్ మూసుకొని కూర్చుంటుంది కదా. నువ్వు చట్టం పెట్టకుండా ఏం పెట్టకుండా నువ్వు సుప్రీంకోర్టు మీద పడేసానంటే అంటే ఈరోజు ఆ 27% పెంచడానికి ఆ కుల గణన చేస్తే ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళు చెయ్యరు. మొన్న అక్కడ బీసీ గవర్నమెంట్ బీసీ ముఖ్యమంత్రి బీహార్లో కులగణన చేసి ఇమ్మీడియట్గా నీకు మొత్తం అన్ని రిజర్వేషన్ పెంచిపడేసిండు బికాజ్ యాజ్ పర్ యాక్షన్స్. సో ఇప్పుడు ఈ పొలిటికల్ ఈ సినారియోలో ఎవరు అఫెన్స్ ఎవరు డిఫెన్స్లో ఉండాలని మీకు అనిపిస్తున్నది? అంటే వాళ్ళు రిజర్వేషన్లు అంశం లేపడము, అసలు రిజర్వేషన్లు ఎత్తేస్తారని వీళ్ళు స్టార్ట్ చేయడము, రేవంత్కు నోటీసులు ఇవ్వడము, సో ఈ చర్చలో ఎవరు అఫెన్స్లో ఎవరు డిఫెన్స్లో ఉండాలని మీకు అనిపిస్తున్నది? అంటే పొలిటికల్గా ఎవరికి ఇబ్బంది కలుగుతా ఉన్నది? నేచురల్గా బీజేపీ జరుగుతుంది. ఓకే, ఎందుకంటే బీజేపీకి సంబంధించి వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క భావజాలం వలన, భావజాలం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళ రిజర్వేషన్స్ని తగ్గించడానికే ప్రయత్నం చేస్తారు. అది చాలా క్లియర్, వెరీ వెరీ క్లియర్ అది. సో సహజంగా సో కాంగ్రెస్ ఉన్నటువంటి అంతో ఇంతో వారికి ఒక సెక్యులర్ భావజాలం కావచ్చు, ఒక రాజ్యాంగ భావజాలం కావచ్చు. సో వాళ్ళు రిజర్వేషన్స్ని ముట్టుకోకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఓకే, నెక్స్ట్ మరో అంశము ఎంపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడి మిగతా దేశం దగ్గరికి వెళ్దాం. తెలంగాణలో 17 MP స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీ అంచనా? నేను సెఫాలజిస్ట్ కాదు, కానీ కామన్ సెన్స్ మాత్రం అప్లై అవుతుంటది. ఓకే, సో మనం రోజు పేపర్ చదువుతుంటాము, రోజు వింటుంటాము, చదువుతుంటాము, ఒక వ్యూ తెలుసు, చాలా మందితో మాట్లాడుతుంటాం మనకి బేసికల్లీ. సో ఆ ఎంఐఎంకి ఒక సీటు పోద్ది మాధవీలతని పోటీలో పెట్టడము, మాధవీలతని అందరూ ఎత్తుకోవడం ఏంటంటే సెకండ్ రాజసింగ్ కావాలి వాళ్ళకి తెలంగాణలో. సో ఒక మనిషిని ముందు చేసేసి, సో ఈ మా దగ్గర ఫైర్ ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు, రాజసింగ్ లాంటి ఒక దుర్మార్గపు ఫైర్ ఉంది అని తెలుసుకున్నారు కాబట్టి ఈమెను లేపుతున్నారు. అంతే, ఇంకేం రాదు, ఆమె గెలిచే లేదు, పాడు లేదు, కానీ బట్ ఆమెకు నోరు ఉంది, డబ్బు ఉంది, సో ఒక పెద్ద ఆసుపత్రి ఉంది. సో దాని ద్వారా ఆమె పైకి లేపుతున్నారు సోషల్ మీడియాలో. ఆమె కూడా మంచి కాజ్ కోసం అక్కడ చెప్పండి, ఒకటి పాత బస్తీ డెవలప్మెంట్ కోసం, పాత బస్తీ డెవలప్మెంట్ బీజేపీ చేయొచ్చు కదా, బీజేపీ వితౌట్ గవర్నమెంట్ చేయొచ్చు కదా, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా. అసలు మీకు అర్థం కాదు అంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ముస్లింస్ జీరో చేయమంటున్నారు, ఇంకా పాత బస్తీ డెవలప్మెంట్ గురించి ఆమె మాట్లాడుతుంది అర్థం కాదు. అక్కడ ఆమె ఎంపీ చేస్తే, ఆమె ఎంపీ గెలిస్తే పాత బస్తీ డెవలప్మెంట్ అయిద్దా?
ఉత్తగా మాట్లాడతారు, ఉత్త బోతులు మాట్లాడతారు వీళ్ళు, ఉత్త అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళు. అసలు వాళ్ళకి ముస్లిం అంటేనే పడవు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రాతపస్ ఆమె ఎందుకు డెవలప్మెంట్ చేస్తారబ్బా, చేస్తే మరి ఇప్పుడు చేస్తలేదు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, ఇవన్నీ లాజికల్ థింక్ చేసిన వాళ్ళకి అర్థమైపోతాయి కదా, వెరీ సింపుల్గా. సో సెకండ్ రాజసింగ్ గురించి మాత్రమే మాధవి లతను లేపుతున్నారు తప్ప ఇంకా అందులో ఏం లేదు. మీలాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఓవైసీ మోడీ మన దేశంలో రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు మాట్లాడే దానికి అది ఏ పార్టీ అయినా కావచ్చు, సో ఇంక్లూడింగ్ మన లేటెస్ట్ హీరో కూడా కావచ్చు, సో అందరు కూడా ఏంటంటే వాళ్ళకి ఆ నోటికి ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు, అబద్ధాలు ఆడతారు రాజకీయ నాయకులు. సో ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి పరిస్థితిని వాడుకుంటారు, అంతే తప్ప వీళ్ళకి ఎవరికి కూడా అది లేదు. సో ఈ మధ్య కాలంలో బీజేపీ దాన్ని పరాకాష్ తీసుకెళ్తుంది. మన బీఆర్ఎస్ ఎట్లా పరాకాష్ తీసుకెళ్లాడు బోల్తా వాడు, అదే ఆ పరాకాష ఇప్పుడు బీజేపీ చేస్తుంది. సో ఇప్పుడు 17లో 1, 16 ఒకటి పోతే 16 ఉంది. నేను అనుకుంటాను 1-2 మాక్సిమం 2 బీఆర్ఎస్ కి వస్తాయి. 1-2 నేను 1 నన్ను అనుకుంటున్నాను నేను. అంతే కూడా అది కరెక్ట్ కావచ్చు, 1 నన్నే కావచ్చు 100%. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో బీజేపీ చూడాలి మనం. సో బీజేపీ యొక్క ప్రచారము, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారము, అబద్ధాల ప్రచారము, సో మోడీ గారి అబద్ధము, అబద్ధాల ప్రచారాలు, ఇవన్నీ ఎంత మేరకి ప్రజల్ని ప్రభావితం చేస్తారని చూడాలి. దాన్ని బట్టి నేను అనుకుంటాను వాళ్ళకి 2-7 వరకు అవకాశాలు ఉన్నాయి. గ్యాప్ ఎక్కువ పెట్టినారు, అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. అది ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తుంటే అంటే ఏ రకంగా వీళ్ళు కన్విన్స్ అవుతారు అనేది మనకి అర్థం కావట్లేదు. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. సో మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి, నిశ్శబ్దంగా ప్రజలు ఉన్నారంటే సంథింగ్ ఏదో జరగబోతుంది అని అర్థం దానికి. సో అందుకని మీరు అన్నట్టుగా ఆ 227 అనేది అది పెద్ద గ్యాప్. అది సో అది అది ఆ గ్యాప్ అట్లాగే మనకు అర్థం కాదు, నీ గ్యాప్ అనమాట అది అట్లాగే మనం తప్పది కాదు. సో అంత ఈజీ కాదు అది చెప్పడానికి మాత్రం, ఎందుకంటే ఇంకా 10 రోజులు టైం ఉంది, ఏమైనా కావచ్చు అంత. అది సో మిగతా చోట్ల నాచురల్ గా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటాయి. సో బీజేపీ 2019లోనే వాళ్ళకి 4 సీట్లు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ అవును. సో ఈసారి మోదీ వేవ్ ఒకటి చాలా బలంగా ఉంది తెలంగాణలో కూడా అని అంటున్నారు. ఇప్పుడు మోదీ వేవ్ బలంగా ఉందా బలంగా లేదా, ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు, అనవసరమైన అబద్ధాలు ఆడుతున్నాడు, ఒక పిచ్చ అబద్ధాలు ఆడుతున్నాడు అనే దాంట్లో కూడా మోడీ వేడి పడిపోతుంది. 1. 2, స్థానికంగా ఉన్నటువంటి ఆ నాయకుడు అరవింద్ ఉన్నాడు. అసలు అరవింద్ ఎలాంటి రాజకీయ నాయకుడు, ఆయన ఎలాంటి మనిషి చూస్తే ఆయన మాట్లాడే పద్ధతి రాజాసింగ్ లాగా, అంటే ఆ మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంటుందో మన అందరూ తెలుసు. సో ఏదేదో మాట్లాడతారు ఆయన. సో స్థానికంగా నాకు తెలిసి, నేను ఈ మధ్యకాలం నిజామాబాద్ 2-3 మీటింగ్లు వెళ్ళాను, సో స్థానికంగా ఆయనకి చాలా నెగిటివ్గా ఉంది. సో అది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దెన్ మీకు కరీంనగర్లో చూస్తే సంజయ్ని చూస్తే, సో అక్కడ మీకు 3 పార్టీలు బలంగా ఉన్నవి. సో సహజంగా కూడా ఈ మధ్యకాలంలో ముస్లింస్ ఏదో ఒక దానికి వాళ్ళు స్టిక్కన్ అవుతారు, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి పాపం. సో ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఏదో ఒక పార్టీకి వాళ్ళు వేయడానికి అవకాశాలు ఉంటాయి. మోస్ట్ పాపులర్ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారని అనుకుంటున్నాను, అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ బేసిస్ మీద ప్రస్తుతానికి మనం చూస్తే. ఇట్లా ఈ రకమైనటువంటి సమీకరణాలు పనిచేసేసి మనకి అది డౌట్ఫులే కరీంనగర్ కూడా. సో అట్లా మనకు రకరకాల డౌట్స్ అయితే ఇందులో ఉన్నవి. సో ఇప్పుడు ఈ డబ్బు ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. సో ప్రచార ప్రభావం ఇప్పుడు పాయింట్ ఎట్లుందంటే, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న క్యాండిడేట్స్ వీక్ క్యాండిడేట్స్ పెట్టినారు. అవును, వేరే పార్టీ నుంచి దేవడమో లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్న వాళ్ళను ఇట్లా. రెండోది బీజేపీ పార్టీ కాంగ్రెస్ అంతా బలంగా లేదు, బట్ క్యాండిడేట్స్ ని చూసినప్పుడు సో ఒక ఐడెంటిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కనిపిస్తా ఉన్నారు. ఒక బూరు నరసేగౌడ్, ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి, డికే అరుణ, ఈటల రాజేందర్ ఇట్లాంటి ఫిగర్స్ కనబడతా ఉన్నారు. కొంత వాళ్ళు ఆ పార్టీ ఐడియాలజీకి కూడా కొంత డిఫరెంట్ గా ఉన్న వ్యక్తులే వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు మనకి రాజకీయాలలో 2 ఉంటాయి అబ్బా, మీరు అన్నట్టుగా ఒక క్యాండిడేట్ని కూడా ఉంటుంది డిఫరెంట్గా, కానీ ఇంకొక వైపు బలంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి పనిచేస్తుంటుంది, భయంకరంగా పనిచేస్తుంటుంది. ఉదాహరణకి మీకు మందుల సామ్యాలు తెలిసినప్పుడు మనకు అనుకున్నావా, మందుల సామ్యాలు అంత మెజార్టీతో గెలిచి అనుకున్నావా కదా, ఎట్లా గెలిచాడు ఆయన అపోయింట్ అంత స్ట్రాంగ్ ఉన్నా కానీ. సో అన్నిసార్లు కూడా డబ్బు పనిచేయదు, అన్నిసార్లు కూడా అబద్ధాలు పనిచేయవు. సో అది ఆ వేవ్ అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా. సో దాని ద్వారా మనం చెప్పడానికి కష్టం అవుతుంది, అందుకే నేను 226 అంటున్నాను, 227 అంటున్నాను. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూడాలి ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు హోటల్ లాగుతున్నాడు, బజ్జీలు తింటున్నాడు, అందరినీ ముట్టుకుంటున్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు, మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయింది. వెనకకు తిరిగి చూడంగానే అల్ల కల్లోలం చేసే రాష్ట్రాన్ని, మళ్ళీ కేసీఆరే వస్తాడు, సంవత్సరం ఆగండి మీరు అనే రేంజ్ లో ఆయన రోడ్ షోలు నిర్వహిస్తూ బస్సు యాత్రని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఈ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే మొన్ననే ఒక 4 మంత్స్ బ్యాక్ ఎలక్షన్స్ అయినాయి, ఆ ఎలక్షన్లో చావు దెబ్బ కొట్టారు ఆయన్ని. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంకా బాగా ఎక్స్పోజ్ అయ్యాడు,
కాళేశ్వరం ఎక్స్పోజర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఎక్స్పోజర్ కావచ్చు, రైతు బంధు ఎక్స్పోజర్ కావచ్చు, అంతకుముందు ఊరికే మురళి లాంటి కొంతమంది మాట్లాడేది, లఘు లాంటి కొంతమంది మాట్లాడేది ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ఇంకెక్కువ ఎక్స్పోజ్ అయింది అంటే ప్రజలకు ఇంకా నగ్నంగా తెలిసింది. కేసీఆర్ ఎలాంటోడు, కేటీఆర్ ఎలాంటోడు, హరీష్ ఎలాంటోడు, ఇదంతా కూడా భయంకరంగా తెలిసిపోయింది అందరికి. కవితకు ఎలాంటిది, కవిత సంబంధించి కూడా అన్ని పుంకాను పంకలు బయటకు వచ్చినవి, సో ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చినవి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా గ్రాఫ్ పడిపోతుంది కానీ గ్రాఫ్ పైకి ఎట్లా తెస్తా అబ్బా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మేబీ ఐ థింక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గురించి మాట్లాడుకోవాలి, కానీ బీఆర్ఎస్ ఎక్కడ ఉన్న బొంద ఇంకా తిప్పి కొడతారు, తిప్పి కొడతారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, మెడల్ వస్తా అంటాడు, నాకు 12 ఇస్తే మెడల్ వస్తా అంటాడు. అరే 12 ఇస్తే అంటుంది, ఇస్తే మెడల్ వస్తా అంటున్నాడు. అరే నీ మెడల్ వంచి నిన్ను కూసబెట్టండి ప్రజలు, నువ్వు మళ్ళీ ఈ మూడేళ్ళకి నాలుగేళ్ళకి నువ్వు ఏం అబద్ధం ఆడతావు, ఇంకేం అబద్ధం ఆడతావు, 10 సంవత్సరాలు అబద్ధాలు ఆడి కూరబడ్డావు. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ట్విట్టర్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేసిండు, ట్వీట్లు చేస్తున్నాడు, అవి కూడా మిస్ఫైర్ అవుతున్నాయి. నిన్న ఓయూ మీద ట్వీట్ చేసిండు, సో చీఫ్ వార్డెన్ ఏదో ఆయన మెసేజ్ కి హాలిడేస్ అని ప్రకటించిండు, కరెంట్ లేదని. యాక్చువల్గా 2023 లో కూడా హాలిడే ప్రకటించిండు, అట్లీస్ట్ వీళ్ళు రెస్పాండ్ అయ్యి లేదు లేదు అట్లాంటిది ఏం లేదన్నారు. కానీ ఆనాడు ఎవరు రెస్పాండ్ కాలేదు, అది ట్వీట్ చేసిండు. అని ముందేం జరిగింది అన్నది, ఇప్పుడు ఆయన కానీ గొప్ప రాజకీయ నాయకుడు అనుకుంటాడు, కానీ ఆయన ఏం గొప్ప రాజకీయ నాయకుడు కాదు. ఆ గొప్ప రాజకీయంలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ అంతా కూడా ఆయనకు ఉన్నటువంటి అహంకార పూరితమైనటువంటి ఏదైతే ఉందో అది డౌన్ చేస్తుంది దారుణంగా. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ అహంకారం ఉంటే మీకు కొన్ని బ్లర్ అవుతాయి, కొన్ని నిజాలు బ్లర్ అవుతాయి అన్నమాట. సో ఆ నిజాలు చూడడానికి కూడా వాళ్ళకి కనబడదు. సో అలాంటి తత్వం ఉన్నటువంటి కేసీఆర్ అనమాట. కేసీఆర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి, మన TV9 డిబేట్ మీరు చూసే ఉంటారు, అందులో ఒక చాలా కీలకమైన విషయం గురించి మనం డిస్కస్ చేయాలి. కాళేశ్వరం అంశం మీద ఆ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరే అట కదా డిజైన్ చేసింది అంటే, నేను ఎక్కడ డిజైన్ చేసాను, అసలు నేను గ్రాడ్యుయేట్నే కాదు, ఇంజనీరింగ్ కాదు, నేను నాకు సంబంధమే లేదు, ఇంజనీర్లు చేసిరా పని, నాకేం సంబంధం, నేను ఒక సలహా ఇచ్చి ఉంటాను అంతకుమించి ఏముంది అని ఆ రోజు చెప్పాడు. అంతకుముందు అన్నాడు మీకు గుర్తే ఉంటుంది, నా బ్రెయిన్ అంతా మెదడు అంతా రంగరించి అన్నాడు. సో ప్రగతి భవన్ ముందు ఎందుకు మీరు ఫెన్సింగ్ పెట్టుకున్నారు అని అంటే, నాకేం సంబంధం, సెక్యూరిటీ విషయంలో పోలీసులు పెట్టుంటారు, నేను చెప్తానా అని అదొకటి అన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్ మీద నేనెందుకు ఫోన్ ట్యాప్ చేస్తా, వాళ్ళు ఇంటెలిజెన్స్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తే చేసి ఉండొచ్చు అవసరం మేరకని అట్లా అన్నారు. ఎట్లా కనిపిస్తున్నాడు టోటల్ గా అంతా ఎత్తుకపోయి అధికారం పెట్టిండు మొత్తం టోటల్ అధికారం బక్రా చేస్తున్నాడు అంతే. అంటే ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి అబ్బా, ప్రజలు తెలి తక్కువలే కాదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎస్పీ చేసిండో లేకపోతే డీజీపీ చేసిండో అంటే నమ్మేటట్టు నమ్ముతారు ప్రజలు. ఒక ముఖ్యమంత్రి పర్మిషన్ ఏమవుతుందని చేస్తారు, వాడికి ఏమైనా జీతం వేస్తాను ఫోన్ ట్యాపింగ్ చేస్తే. ఆ ఫోన్ ట్యాపింగ్ అవసరం పోలీసు వాళ్ళకి ఏముంటది, ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏముంటది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు ఇంత తీరా చూస్తే డీజీపీ తెలియకుండానే వాళ్ళ కులం వాళ్ళే మొత్తం వెలముకులం వాళ్ళే చేసింది, అదంతా వెలముకులంలో ఉన్న ఆఫీసర్లే చేసిండ్రు. దాన్ని వెలముకులం ఎందుకు ప్రత్యేకంగా అంటున్నాను అంటే, అనాలి మనము కొన్నిసార్లు ఈ కులాలు అనేది భయంకరంగా పనిచేస్తున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా, అధికారులు ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తున్నాయి అన్ని కూడా. సో అదే కులం వాళ్ళు మొత్తం డిఎస్పీలు సిఐలు అందరిని పెట్టుకొని మొత్తం అవుట్ సైడ్ ది డిపార్ట్మెంట్ చేయించింది ఎవరు చేయించిండ్రు అంటే, ముఖ్యమంత్రి గారి యొక్క పర్మిషన్ లేకుండానే, ముఖ్యమంత్రి గారి కన్సల్ట్లో కాకుండానే జరిగిందా అంటే నమ్ముతారు ప్రజలు. నంబర్ వన్. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ప్రమేయం లేదంటే ప్రజలు నమ్ముతారా? ఎవరు నమ్ముతారు? నువ్వు అన్నో బాగానే ఉంది కానీ అనడానికి ఏముంది, నువ్వు మస్తు అబద్ధం 1000 అబద్ధాలు అన్నావు, ఇది ఒక 1000 అబద్ధం అవుతుంది కానీ, బట్ ఎవరైనా నమ్ముతారా? నంబర్ వన్. అసలు నువ్వు అంతకుముందు ఉన్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుని తుంగలో ఎక్కింది నువ్వు అని చెప్పింది ఎవరు? ఆ డెసిషన్ మేకింగ్ ఎవరు? నువ్వు కదా చేసింది, నీ క్యాబినెట్ కాదా, నువ్వు కదా చేసింది. మరి అది 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 తొంగలో దొక్కుతూనే కదా, ఆ ప్రాజెక్ట్ ఆపేయాలని డెసిషన్ తీసుకుంటేనే కదా. నువ్వు మేడిగడ్డ ప్రాజెక్టును ముందు పెట్టింది, అది నువ్వు కదా చేసింది, అది డెసిషన్, నీ డెసిషన్ అది నువ్వు. సో క్లియర్ కట్ అనమాట అదంతా కూడా. మేబీ నువ్వు ఈ దీని యొక్క సైజ్ ఇంత ఉండాలి అలాంటివి నువ్వు డిస్కస్ చేసి ఉండకపోవచ్చు, నువ్వు నిర్ణయం చేసి ఉండకపోవచ్చు, బట్ ది హోల్ కాళేశ్వరము యొక్క ఓవరాల్ డిజైన్, ఇక్కడ ఈ డ్యామ్ కట్టాలి, ఇక్కడ ఈ డ్యామ్ కట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పిపోతలా, ఎత్తిపోతలా, తిప్పిపోతలా, ఎప్పిపోతలా, ఆ డిజైన్ అంతా నీదే, అది మాత్రం పక్క నీదే. గ్యారంటీగా ఇంజనీర్లు చెప్పుంటారు, నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తావు. ఆల్రెడీ ఒక పేపర్ బయటకు వచ్చింది, 5 మంది ఇంజనీర్లు వద్దని చెప్తే నువ్వు దాన్ని పట్టించుకోలేదు, నువ్వు అది కూడా బయటకు వచ్చింది, అది మరి దాని డెసిషన్ మేకింగ్ ఎవరిది? నీదే కదా. ఇవన్నీ అంత ఈజీగా తప్పించుకోవడానికి లేదా ఆయన. సో హీఈస్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆయనే కంట్రోల్ చేశాడు మొత్తం, ఆయన కదా మంత్రి, ఆయనే ఎమ్మెల్యే, ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయనే కమిషనర్, ఆయనే చీఫ్ ఇంజనీర్, ఆయనే ఇంజనీర్ చీఫ్, ఆయనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయనే అన్ని ఆయనే కదా. అదంతా మనం మాట్లాడుకున్నాం కదా గత 5 సంవత్సరాల నుంచి. ఇదంతా ఎవరిది? ప్రజలకు తెలియదా? అల్టిమేట్గా ప్రజలే తీర్పిస్తారు అబ్బా, వీళ్ళు నిజంగా కోర్టులు తీర్పిస్తారేమో మనకు తెలియదు,
లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం మళ్ళీ మంచి తీర్పిస్తారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ని రెఫరెండంగా భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో ఇది ఒక సాహసం చేసిందని అనుకోవాలా, స్ట్రాటజీనా, అసలు ఎట్లా 3-4 నెలల్లోనే జరిగే ఎలక్షన్స్ని రెఫరెండంగా భావించాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు ఇందులో ఒక ఇష్యూ ఉందబ్బా, ప్రజలు ఎంత మేరకి చైతన్యవంతులు అయిందంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరుండాలి, అక్కడ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఎవరుండాలి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. అవును, అది కూడా రైతుల ముందు మైక్ పెట్టినా అదే చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇంతకుముందు నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇంతకుముందు ముస్లింస్ 50% బిఆర్ఎస్ కేసులు, 50% కాంగ్రెస్ కేసులు, రైట్? అవును. ఇప్పుడు అట్లా వేయరు ముస్లింస్, ఇప్పుడు బిఆర్ఎస్ వేయరు, ఏమి వేయరు, మొత్తం గంపగుద్ద కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అంటే ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మనం ఇది స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి రిఫండింగ్ కాకూడదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ. ఇది అంటే దేశానికి నేషనల్ జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉండాలనే దానిని దృష్టిలో పెట్టుకొని ఓటర్లు తీర్పిస్తారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న దాని మీద ఇవ్వరు. నంబర్ వన్. ఇప్పుడు అక్కడ జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీకి మనం ఫేవర్ చేయాలన్నా మోడీకి ఫేవర్ చేయాలనే దాని మీద ఉంటుంది అంతే. అంతే తప్ప ఇక్కడ మీకు రేవంత్ రెడ్డి గారి ముఖం అట్లా ఉండొచ్చు కాక, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కానీ ప్రధానంగా ఒక సగటు ఓటర్ మాత్రము సో జాతీయ స్థాయిలో ఎట్లా ఉండాలనే దాని మీదనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసినటువంటి పనులు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు ఉద్యోగాలు ఇవ్వలే, ఒక స్కూల్ కట్టలే, ఒక ఆసుపత్రి కట్టలే, ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక డ్యామ్ కట్టలే, ఒక ప్రభుత్వ రంగ సంస్థ కట్టలేదు, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ క్లియర్ కట్గా. అది కాకుండా మళ్ళీ 1,600 కోట్ల రూపాయలు ఆ కార్పొరేట్లు మాఫీ చేసి పడేసిండు ఉత్త పుణ్యానికి. సో కింద లెవెల్లో మాత్రం చిన్న చిన్న వ్యాపారస్తులు అవి మాత్రం మీరు మాఫీ చేయలేదు, దాన్ని బలవంతం కట్టించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తారు కదా ప్రజలందరూ కూడా. సో అది యాంటీ ఇన్కంబెన్సీ చూస్తారు, అట్లాగే దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు అబద్ధాల ప్రచారాలు చూస్తున్నారు, ఇవన్నిటి ఉంటుంది లెక్క అంతా. అంతకని మనం స్టేట్ గవర్నమెంట్ రిఫండ్ కాదు అనకూడదు. అంటే మనం పొలిటికల్గా ఎవరు ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ జనరల్గా నేను అంటున్నాను, జనరల్గా చెప్పేది దిస్ నీడ్ నాట్ బి రిఫరెండమ్. సో ఎట్లా చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పట్ల పబ్లిక్ కొంత సంతృప్తికరంగా ఉన్నారని మీకు అనిపిస్తున్నదా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనము 10 సంవత్సరాల పరిపాలన చూసాం, అటు బీఆర్ఎస్ పరిపాలన చూసాం, కేసీఆర్ పరిపాలన చూసాం, కేటీఆర్ పరిపాలన చూసాం, కవిత యొక్క ఇంటర్ఫీరెన్స్ చూసాము, అందరి యొక్క అవినీతిని చూసాము, అట్లాగే అక్కడ మోడీ గారి పరిపాలన చూసాము, ఎంత ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వడు, ఏ రకంగా వైద్యం విద్య గురించి పట్టించుకోడు, ఇవన్నీ చూసాం మనము. ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాము. అంటే టూ ఎర్లీ టు కామెంట్, ఓకే, అది మాత్రం పక్క. ఇంకొకటి ఆయన సోసేషన్ మరి పెద్ద ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఈ మధ్యకాలంలో అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇంత తక్కువ దాంట్లో ఏ మాత్రం ఎట్టి కామెంట్ కూడా చేయడానికి వీలు లేదు అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి కదా ప్రతిపక్షాలు, డిసెంబర్ 9 అదిస్తా అంటే ఇదిస్తా అంటే మరి ఏమి ఇవ్వలేకపోతే ఎట్లా? నువ్వు ఒక ఐపీఎం 7 లక్షల కోట్లు అప్పు చేయించి ఆయన ఒక సిచ్యువేషన్ లో పెట్టి, కొత్త గవర్నమెంట్ ఒక సిచ్యువేషన్ లో పెట్టి మళ్ళీ నువ్వే అంటే ఎట్లా? ఇంకా వేరే వాళ్ళంటే అర్థం ఉంది, కానీ నువ్వే కారకుడివి, నువ్వే మూల కారకుడివి ఇంత నాన్సెన్స్ గా, ఇంత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేయడానికి మరి నువ్వే అంటే ఎట్లా? అయినా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనవడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని ప్రామిస్ చేసినాడు, ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, మరి కట్టించండా అంటే 10 సంవత్సరాల టైం ఇస్తే కట్టలేదు. అసలు నీకు ఇలాంటి వాటిని పాయింట్అవుట్ చేయడానికి నీకు అర్హత లేదు అంట ఆయన, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ అసలు నీకు అర్హతనే లేదు. మీకు మీరు ఒక ఏగిన పాఠక లాంటి వాళ్ళు, మీరు ఉండాలి గమ్మున, ఒక 5 సంవత్సరాలు గమ్మున ఉండండి, మీరు గమ్మున ఉండి మీరు ఏదైనా మంచి పనులు చేయండి. ఉత్తర ఏదో మీరు గొప్ప పనులు చేసినట్టుగా ఛాలెంజ్లు చేయడం, లేదా ఆ డేట్ ఈ డేట్ ఏందని 10 సంవత్సరాలు నువ్వు ఏం చేయలేదు, నువ్వు ఎన్ని పత్రాలు నువ్వు 10 సంవత్సరాల ఒక్క పని చేయలేదు, నువ్వు ఆ కట్టించిన అది కాస్త గంగలు కలిసిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త ఏం చేసినావు ఇది నీకు ఏమైంది? ఓ కరెంటు కొంచెం చేసినావేమో, సో పెన్షన్ ఇచ్చినావేమో, వెరీ గుడ్, షబ్బాష్, ఓ 10 మార్కులు వేసిన పక్కన ఏమా ఏంది ఇది, ఏం తమాషా ఇది, నీకు అర్హత లేదంట. హరీష్ మీరు రిజైన్ చేస్తారా 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతాను ఈయన, అటు ముఖ్యమంత్రి ఏమో నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా చేసి తీరుతాను ఆయన, సో ఒకవేళ నేను చేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తావా అని సీఎం, ఇట్లా ఏకంగా హరీష్ రావు ఏడా రాజీనామా లెటర్ ఏదో రాసి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, నువ్వు రాలేదు నేను వచ్చినా అని. చెత్త రాజకీయాలు ఇవన్నీ, చెత్త రాజకీయాలను పిల్లలకి, కొన్ని లక్షల మంది పిల్లలు పాపం మరుగుదొడ్లేక మొత్తం ఆగం అయితే వాళ్ళ గురించి నువ్వు ఏం చర్య తీసుకోలేదు, ఇప్పుడు ఏమో గాలి ఎట్ల పట్టుకుని గీలెట్ల పట్టుకుని తిరుగుతున్నారా బాబు, ఏంది ఏం తమాషా ఇది, అట్లా చెప్పుకుంటే బాగుంటుంది, ఎన్ని ఉన్నాయి చెప్పు,
ఎంత రాజకీయాలు, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన చెత్త రాజకీయాలు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, మసిబూసి మాడిగా చేసే రాజకీయాలన్నీ కూడా. సో ఏమైతే రేవంత్ రెడ్డి నెల అటు అటు అయితే ఏమైతే ఏం కంపెనీలు ఉంటాయి, కరెక్ట్గా డేట్ పెట్టుకుంటారు, అర్థం కాదు. ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రామిస్ నేను ప్రామిస్ని సపోర్ట్ అయ్యాను, కానీ నాకు కావాల్సింది ఒక సుస్థిరమైన నాణ్యమైన విద్య, సుస్థిరమైన నాణ్యమైన ఆరోగ్య సేవలు, సుస్థిర నాణ్యమైన జీవనోపాధులు, పిల్లలకి జాబులు. సో అట్లాగే సుస్థిర నాణ్యమైనటువంటి అవినీతి లేని సుపరిపాలన ఇవి చేయాలి. అంతే ఈ అన్ని ప్రామిసులు గ్రీమిసులు వాళ్ళు వీళ్ళు అంత పిచ్చి ప్రామిసులు, ఇవన్నీ పనికిరాని ప్రామిసులు. ఎట్లా సార్ అంటే అనుకున్నంత స్థాయిలో ఆ దిశగా మీరు అనుకుంటున్న అంశాల మీద అయితే చర్చ లేదు రాష్ట్రంలో. అవును, 5 నెలల తర్వాత కూడా, ఎందుకంటే నేను 2-3 ఇన్సిడెంట్స్ నేను కవర్ చేసిన, కరెక్టే, పిల్లలు చనిపోయిన విషయం కూడా జరిగింది. అవును అవును. సో నిన్న మాత్రం కొంచెం బట్టి ఇమ్మీడియట్ గా అదయ్యాడు, రెస్పాండ్ అయ్యాడు, కనీసం అంతకుముందు అది లేకుండే కదా. సో నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ జరిగిన దానికి కొంత రెస్పాండ్ అయినా న్యాయం, అది కొంతమేరకు న్యాయము. సో బట్ ఇంకా చాలా చేయాలి, విద్యలో చాలా చేయాలి, ఆరోగ్యంలో చాలా చేయాలి, పిల్లల ఉద్యోగాలకు సంబంధించి చాలా చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ అప్పున్నాయి ప్రజలకి, సో ప్రజలకి అంత డ్యూస్ ఉన్నాయి, చేయాల్సిందే వాళ్ళు. చేయకపోతే మేము కూడా మళ్ళీ అడుగుతాం, పక్క అడుగుతాం. సో మీరు బస్సు యాత్ర చేస్తున్నారని తెలిసింది? అవును, మళ్ళీ బస్సు ఎన్ని రోజులు స్టార్ట్, ఎన్ని రోజులు? 11 రోజులు చేస్తున్నాం, రేపటి నుంచి బస్సు యాత్ర చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ ఫోరం సేమా, మీరు లాస్ట్ టైం తిరిగినట్టేనా ఎమ్మెల్యే ఎలక్షన్? అంతే సేమ్, అట్లాగే. కానీ ఈసారి బీఆర్ఎస్ గురించి మనం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈసారి మనకు తెలంగాణకు ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే బీజేపీ పెద్ద ప్రమాదము. సో బీజేపీ గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి వాళ్ళు చేయలేని పనుల గురించి మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. టార్గెట్ చేసుకున్నారు అంటే మేము అంటే ప్రధానంగా ఇప్పుడు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, సో చేవెళ్ళ, నగర్ కర్నూలు, వరంగల్, సో మెదక్, సో ఇవన్నీ చేస్తున్నాం, జహీరాబాదు చేసుకుంటూ వెళ్తున్నాం. సో యాజ్ ఇట్ ఇస్ గా సేమ్, మీరు అదే బస్ లో అందరూ కలిసి? అవును, అందరం కలిసి, ప్రొఫెసర్ల మేము అందరం కలిసి తిరుగుతాం, పక్క తిరిగి సేమ్ ఎక్కడికక్కడ స్పీచ్ ఏం చెప్పాలో చెప్తాం. అది నేను చెప్పే అన్ని కూడా ఏంటంటే ఫిగర్స్ చెప్తాం, అబ్బా ఇది చేసిన ఇది చేయలేదు, సో చూసుకోండి, ఇది దీనివల్ల ముప్పు ఉంది, దేశానికి ముప్పు ఉంది, రాష్ట్రానికి ముప్పు ఉంది. సో వీళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, ఒకటి చేస్తున్నారు, సో అవి చెప్పదలుచున్నాం అంతే. అంటే అబద్ధాలు, ఈ అబద్ధాలు తగ్గించాలి మనము. సో ఈ అబద్ధాలు మాట్లాడము, ఇష్టమైనట్టు చేయడము, మేము ఇంటింటికి 40 తీసుకొచ్చి 2 లక్షల కోట్లు, 40 తీసుకొచ్చి ఇంటికి 15 లక్షలు చేస్తాను అంటే ఇంత బ్లండర్స్, ఇంత అబద్ధాలు ఎందుకు ఆడాలి నువ్వు? అంటే అధికారంలోకి రావడానికి నువ్వు ఏమైనా అబద్ధం ఆడతావు? సో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 2 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగం ఇస్తావు, అంటే దేశంలో ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగం ఇవ్వాలి, మోడీ గారు ఇవ్వాలి అంటే ఎక్కడ ప్రతి జిల్లాకి 280,000 ఉద్యోగాలు రావాలి, ఎక్కడ మనకు కనబడుతుందా? ఏ గ్రామంలో ఒక్కరినన్నా మనం చూపించగలమా? సో 2022 సంవత్సరం వరకు మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తా అన్నాడు, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దగ్గరన్నా మోడీ కట్టించిన ఇల్లు మనకు కనబడుతుందా? అంటే ఇంత అబద్ధం ఆడడం ఎందుకనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో మోదీ వేవ్ ఒకటి ఉన్నది దేశంలో, మళ్ళీ కేంద్రంలో వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, వాళ్ళే వేగంగా 400 అంటున్నారు. సరే 400 రాకపోయినా ఏ ఎంత మెజారిటీ వచ్చినా అధికారం అయితే వాళ్ళది అన్న ఒక పెద్ద చర్చ అయితే ఈ దేశంలో నడుస్తున్నది, ఇది వాస్తవం కాదంటారా? దీనికి ఒకటే ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ కూడా మళ్ళీ వస్తుంది, 3 దఫా వస్తుంది, 100 సీట్లు వస్తాయి అనే వేవ్ను కూడా క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ ట్రై చేసింది. అప్పుడు కూడా ఎవరు అనుకోలే కాంగ్రెస్ వస్తాయని, బీఆర్ఎస్ ఓడిపోద్దని ఎవరు అనుకోలే కదా. సో ఇప్పుడు ఇలాంటి ఈ వేవ్లు క్రియేట్ చేయాలో, సో ఇదంతా కూడా ప్రచారంలో భాగం. సో అంతేగా తప్ప నిజంగా కూడా గెసన్ కాదు. అంటే ఎట్ ది సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఒకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే అధికార పార్టీకి నెగటివ్ థింగ్ ఉంటుంది, అధికార పార్టీకి సంబంధించిన అసంతృప్తి జ్వాలలు ఉంటాయి అనేది మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంత పెద్ద ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఫట్మన్ కూడగొట్టేసిండు ప్రజలందరూ కలిసి. సో అట్లా ఉంటాయి అన్నీ కూడా. సో అందుకనే మనం వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు ఇది ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఎంతమేర చేస్తే గీస్తే ఈసారి పనిచేసింది అనుకుందాం, ఒకవేళ ఈసారి మళ్ళీ గెలిచింది అనుకుందాం, నెక్స్ట్ టైం పోవాల్సిందే కదా. చెప్తున్నాను నేను ఎప్పుడోసారి పనిచేస్తాను, ఎప్పుడు పనిచేస్తాను అనేది చెప్తాను. అంటే నాది ఒకటే ఇదేంటంటే ఎవరైనా కానీ ఎక్కువ మందిని ఎక్కువసార్లు మోసం చేయలేరు, సింపుల్ లాజిక్, అది ప్రకృతి నియమం అది. సో ఆ నియమం ప్రకారం ఎప్పుడోసారి ఇంటికి పోవాల్సిందే. వీళ్ళు నిజంగా అంత కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉంటే అది వేరే విషయం, బట్ మన గణపతినే ఉంది, ఎవరికి కమిట్మెంట్ లేవు, ఎవరు అందరూ దోసుకోవడమే, అందరికీ దరిద్ర భావజాలాలు ఉన్నవి, అందరూ దరిద్ర పరిపాలన చేస్తున్నారు, ఎవరు మంచిగా చేస్తున్నారు? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా అంటుండు మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, ఇంకా వాళ్ళు అంటున్నారు సరే రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినా మేమెందుకు గూలుస్తాం, మీకు మీరుగా గూల్చుకుంటే మాకేం సంబంధం, మీ నాయకులు బయటకు వస్తే మాకేం సంబంధం, కేసీఆర్ అయితే ఏకంగా సంవత్సరంలోపు అంతా మారిపోతుంది, మొత్తం మన చేతిలోకి వస్తుందని ఆయన మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది, ఎంత పొలిటికల్ డ్రామా ఆర్ ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు చూడాలా, లేకపోతే నిజంగానే కూల్చే అవకాశం, కూలిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
అంటే అదంతా మైండ్ గేమ్ ఆడుతుంటారు రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. నిజంగా కూడా కొంతమేరకు కాంగ్రెస్ వీక్ అయితే అలాంటి డేంజర్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇందులో బీజేపీ వాళ్ళు ఇప్పుడు నౌ ఎక్స్పర్ట్స్, ఎందుకంటే మనము లోక్నాథ్ షిండే అనుభవం చూసాం, ఏకనాథ్ షిండే అనుభవం చూసాం మనము, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక అనుభవం చూసాం మనం. సో ఇక్కడ ఒక దగ్గర ఇద్దరే ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళు. అంటే ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి మన దగ్గర, సో చాలా క్లియర్ కట్గా ఉన్నవి. సో దీంట్లో బీజేపీ ఎక్స్పర్టైజ్ అయిపోయినారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎన్నికలు పోటీ చేయడానికి 90 లక్షలు 95 లక్షలు ఒక కాన్సెన్స్ అనుకుంటే, ఒక 500 కాన్సెన్స్లో బీజేపీ పోటీ చేసింది అనుకుంటే ఎంత డబ్బు కావాలండి మీకు? అంటే 500 కోట్లు కావాలి. మరి ఎందుకు 6000 కోట్ల రూపాయలు జమ చేసావు నువ్వు చెప్తున్నాను. సో మరి ఎందుకు చెప్పేది, నాకు 500 కోట్లు వచ్చేసినాయి ఇక నాకు అవసరం లేదని చెప్పి నువ్వు ఎలక్షన్ బాండ్స్ని రిజెక్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు బీజేపీ పార్టీ అని అడుగుతున్నాను. అంటే వీళ్ళందరూ కూడా భయంకరమైన డబ్బుతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో అందుకని ఆ డబ్బుని ఇప్పుడు ఏముందమ్మా, మన ఎమ్మెల్యేలు ఎంపీలు కొనేసుకుంటే ప్రతి ఒక్కరికి రేటు ఉంటుంది, ఒకటి 10 కోట్లు ఉంటే 100 కోట్లు ఉంటుంది, అందుకే ప్రతి ఒక్కరికి రేటు ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనేసుకుంటే అయిపోతుంది, మన దగ్గర అంత డబ్బు ఉంది, బీజేపీ దగ్గర మాస్తు డబ్బు పాడైంది. సో చేస్తే చేస్తారు, అంటే ఓన్లీ ప్రజలను చూసి సిగ్గుపడి చేయకపోయి ఉండొచ్చు కానీ, బట్ సిగ్గు ఆ సిగ్గును వదిలేస్తే మహారాష్ట్ర అయినట్టు, ఏకనాథ్ షిండే అయినట్టుగా ఆ సిగ్గు కూడా వదిలేస్తే చేసేస్తారు బీజేపీ వాళ్ళు. చేసే ఎనీథింగ్ కెన్ బి డన్. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఆకునూరి మురళి సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.